అధికారాంతమున చూడవలే అయ్యగారి వైభోగములని మనకు ఒక సామెత ఉంటుంది. అధికారాంతమున చూడవలే అయ్యవారి వైభోగములు. ఈ రోజున గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి వైభోగం నాలుగేళ్లకే అయిపోయింది. ఒక రకమైన భయం పట్టుకున్నది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ భయం గురించి జగన్మోహన్ రెడ్డి గారి 4 ఇయర్స్ ఫెయిల్యూర్ నేను మరలా వస్తా. దానికంటే ముందు నిన్న ముఖ్యమంత్రి అంతటి వాడు వైకాపాలో, నా మాట పాత్రికలు కొంచెం జాగ్రత్తగా దయచేసి, ముఖ్యమంత్రి అంతటి వాడు అంటే జగన్మోహన్ రెడ్డి అంతటి వాడు వైకాపాలో ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఎప్పుడైనా ఏదైనా జరగరాంది జరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటే అది పెద్దిరెడ్డి గారికే చెందుతుంది. దట్ ఎవ్రీబడి నోస్. ఎందుకంటే చాలామంది ఎమ్మెల్యేలు ఆయన వెంట ఉన్నారు. ఇదంతా కూడా నేను అది చెప్పకరాదు. గతంలో కూడా ఒకసారి దాని గురించి ఐ డోంట్ గో డీప్ ఇన్ టు దట్. అందుకే ముఖ్యమంత్రి అంతటి వాడు. ఒకవేళ వాళ్ళ బాబాయి హత్య కేసు జగన్మోహన్ రెడ్డి గారి మెడకు కూడా గట్టిగా చుట్టుకుంటే నెక్స్ట్ ఇతనే ముఖ్యమంత్రి అవుతాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఒకవేళ ఆయన పై ఉన్న 11 కేసులు 43,000 కోట్ల రూపాయలు అన్యాయకాంతం చేశాడు, అక్రమ మార్గాన సంపాదించాడని సిబిఐ పెట్టిన కేసుల్లో శిక్ష పడితే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఇతనే ముఖ్యమంత్రి అవుతాడు. అందుకే ముఖ్యమంత్రి అంతటి వాడు అన్నాను. సరిపోయింది కదా ఎక్స్ప్లెనేషన్? రైట్, థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి అంతటి వాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నిన్న ఒక కామెంట్ చేశాడు. చాలా ఆ కామెంట్లోనే వైకాపా పార్టీ భవిష్యత్తు కళ్ళకు కట్టినట్లుగా కనపడింది. ఏం కామెంట్ అయింది? ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలనే ఆలోచన ముఖ్యమంత్రి జగన్కు కానీ మాకు కానీ లేదు. ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలనే ఆలోచన ముఖ్యమంత్రి జగన్కు కానీ మాకు కానీ లేదు. పార్లమెంట్ ఎన్నికలతో పాటే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. ఇక ఆయన దాని గురించి చాలా చాలా 5/6/2003 అంటే ఎస్టర్డే. ముఖ్యమంత్రి అంతటి వాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేసిన ఈ కామెంట్ చూస్తే నాకు పక్కపక్క నవ్వాలనిపించింది. నాకు అర్థమైంది వైకాపా వాళ్ళు ఎంతగా భయపడుతున్నారు. ఎన్నికలు ఇప్పుడు జరిగితే తుడుచిపెట్టుకుపోతామన్న ఆలోచన వాళ్ళకి బాగా తలకెక్కింది. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే, ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఈ ప్రజల ఆలోచన ప్రస్తుతం ఉన్నది ఆచరణలో పెడితే మనం తుక్కు తుక్కుగా ఓడిపోతామన్న ఆలోచన ముఖ్యమంత్రి అంతటి పెద్దిరెడ్డి గారికి ఉన్నది కనుక, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కూడా అదే కనుక ముందస్తు ఎన్నికలకు వెళ్ళటానికి గజగజ గజగజ వణుకుతుంది. ఇట్ ఈజ్ షివరింగ్ ఇన్ ఇట్స్ షోస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షివరింగ్ ఇన్ ఇట్స్ షోస్. గజగజ వణుకుతుంది. ఏమైందయ్యా, మీ అచ్చులు పడ్డారు కదా, వై నాట్ 175? ఏమైంది పెద్దిరెడ్డి గారు? ఏదో చావు తప్పి కన్ను లొట్టపోయినా పర్వాలేదనే స్థితికి మీరు చేరి మాట్లాడుతున్నట్టుగా లేదు నిన్నటి మీ మాట. వై నాట్ 175? కుప్పం కూడా కొడతాం, అది కొడతాం, ఇది కొడతాం అని అంత డాంబికాలు పలికిన మీరు ఎందుకు ఈ రోజున పేద పలుకులు బీద పలుకులు పలుకుతూ ఉన్నారు? ఒక్కరోజు కూడా అధికారం వదులుకోమంటే మరలా రాదని మీరు స్థిర నిశ్చయానికి వచ్చారు. అధికారాన్ని వదులుకుంటే ఇక రాదు. ప్రజలు స్పష్టంగా వాళ్ళ మ్యాండేట్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. అదే కదా ధైర్యం ఉందా? వై నాట్ 175 మగవాళ్ళందరూ ఏమయ్యారా పెద్దిరెడ్డి గారు? ఏమయ్యారా పెద్దలందరూ కూడా? వై నాట్ 175? వై నాట్ 175?
వణుకుతున్నారు. నిజం కాదా? సమాధానం చెప్పగలరా? ఎన్నెన్ని మాటలు మాట్లా మీదు మిక్కిలి తెలుగుదేశం పార్టీ మొన్న జరిగిన మహానాడులో మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన ప్రిలిమినరీ మేనిఫెస్టో చూచి కంగారు పడలేదు మీరు? నిజం చెప్పండి, గుండెమని చేసుకొని మీ ముఖ్యమంత్రి మీరు కంగారు పడలా? అధికారం మాకు దక్కదన్న ఆలోచనకు మీరు రాలా? ఈరోజు ప్రజలందరూ కూడా, అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ప్రిలిమినరీ మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేసిన దానికి జేజేలు పలుకుతుంటే మీ వెన్నులో వణుకు పుట్టలా? అందుకే కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ కామెంట్ చేసింది, అమ్మమ్మమ్మ ఒక్కరోజు కూడా వదులుకోం బాబు, వదులుకుంటే మాకు మరలా తిరిగి రాదు బాబు అన్నదే కదా. ఎన్ని డాంబికాలు పలికారా? ఏదో ఒక ఆయనతో 30 ఏళ్ళు ఈయనే ఉంటాడంట సీఎంగా, ఇంకొక ఆయనది ఈయన ఆఖరి ఏమంటారు ప్రాణం బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఈయనే సీఎం అంట. ఏదో ఉట్టికి ఎక్కలేని వాడు ఏదో స్వర్గానికి ఎక్కినట్టుగా ఎన్ని మాటలు మాట్లాడతాడు మీ దొంపాల దగ్గర. నేను ఈరోజు అడుగుతున్నా, అంటే నేను పెద్దగా కేకలేసి రంకలేసి మిమ్మల్ని అడగట్లేదు, మీకు అర్థమైంది, మీకు లేదు ఇక అధికారం, మీకు లేదు, చంద్రబాబు గారు మిమ్మల్ని తొక్కి నారదీశారని మీకు అర్థమైంది, 4 ఏళ్ళకే అయ్యగారి భాగవతం రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ఈ నేపథ్యంలో నిన్న పెద్దిరెడ్డి గారు చేసిన ఈ స్టేట్మెంట్ రాష్ట్ర ప్రజలకి స్పష్టంగా అర్థమైంది. Y0 175 కాదు, కనీసం ప్రతిపక్ష పార్టీగా దానికి కావలసిన సీట్లన్నా మీకు వస్తాయో రాదన్న చర్చ మీకు జరగట్లా మీ పార్టీలో? అసలు మీ ఎమ్మెల్యేలు అందరూ ఏమనుకుంటారో మీకు తెలుసా? మీ ఎమ్మెల్యేలందరూ ఏమనుకుంటున్నారో మీ ముఖ్యమంత్రి గారి పరిపాలన గురించి, మీ సొంత సామ్రాజ్యం గురించి. నేను మాట అంటే చాలా అర్థం ఉంటుందండి. మీ సొంత సామ్రాజ్యం గురించి, మీ సామ్రాజ్యంలో ముఖ్యమంత్రి ఏలు పెట్టడు అది అందరికీ తెలుసు. పెద్దిరెడ్డి గారి సామ్రాజ్యంలో, సార్ మీరు చెప్పండి, గారు సీనియర్ జర్నలిస్ట్, పెద్దిరెడ్డి గారి సామ్రాజ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు వేలు పెడతారండి? లేదు కదా అయ్యా. అందుకని ఆయనదొక సామ్రాజ్యం, ఈయనదొక సామ్రాజ్యం. అందుకే ముఖ్యమంత్రి అంతటి వాడు అంటూ ఉంటాను నేను. కాదు అని చెప్పానండి జగన్మోహన్ రెడ్డి గారిని, అతనంతా అతను బిసాజ్ అంతా, ఆఫ్టర్ ఆల్ కావాలంటే ఇప్పుడే పీక పడేస్తా మంత్రి, ఆడేవాడ బూతుల మంత్రిని పీకేసినట్టు ఇతన్ని కూడా పీకేస్తాను అనమానండి. అంటే అతను చూపిస్తాడు అతని టాలెంట్, అప్పుడు అదే ఉండదు ఇదే ఉండదు రెండూ పోతాయి. అందుకే అతన్ని ప్రశ్నించే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు. అందుకే ఈ స్టేట్మెంట్, భయపడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడిందని చెప్పి కూడా తెలియదు. దానికి తోడు నిన్న మా అధినాయకుడు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్తే ఏంటో మీ దుంపలు, ఆ రోజు చూసారా ఎవరిని అందరూ గప్చూప్, ఏం జరుగుతుంది ఢిల్లీలో, ఏం జరుగుతుంది, ఏంటంతటి ప్రాధాన్యత? కేంద్ర హోంమంత్రి గారు బయటకు వచ్చి చంద్రబాబు గారిని లోపలికి తీసుకెళ్లారేంటి? మన ముఖ్యమంత్రి గారు వెళ్తేనేమో అర్ధరాత్రి అపరాత్రి అయినా కబురు రాదు, అపాయింట్మెంట్ రాదు. చంద్రబాబు నాయుడు గారికి అంత సాదర స్వాగతం ఏంటి? అక్కడికి నడ్డా గారు రావటం ఏంటి? ఇవన్నీ చూచిన తర్వాత బెంబేలు ఎత్తిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను.